हजारों की तादाद में वोटर थे और व्हाट्सएप नंबर वगैरह जो भी उसे हासिल करें और हुकूमत के हक में केसीआर साहब की आसमा मोहम्मद रेशमा शेख खजेदा बाबा कोतापेल नीचे गौसिया नेक्स्ट रूल नुसरत अंकुजाबी अमरीन अमरीन उन्नीसा రూరల్ మండల్ నుంచి ఆఫ్రీన్ సనీనా నౌష్రత్ అమరీ నిమిషా అంకుజ్బి ప్రతి సంవత్సరం ఆ అల్లమియ దయతోటి పవిత్రమైన రంజాన్ మాసం చాలా ఘనంగా జరుపుకుందాం ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అందరం కూడా సెలబ్రేషన్ చేసుకుందాం కానీ ప్రపంచం మొత్తం కూడా కరోనా వలన రాష్ట్రాలు దేశాలు అన్ని ప్రాంతాలు అతలాకుతున్న పరిస్థితిలో మనం అందరం ఈ యొక్క సంబరాలను పండుగను అనుకున్న విధంగా మనం జరుపుకోలేకపోతున్నాం బాధపడుతున్నాం అల్లా చాహేతో నెక్స్ట్ సెలబ్రేషన్స్ వితౌట్ కరోనా वो हम सेलिब्रेट करने के लिए अल्लाह से आप दुआ करो दुआ मांगो इंशाल्लाह वो कामयाब होना ईरोजु भारत देश इन्नो राष्ट्रालुन्नई प्रपंच इन्नो देशालुन्नई मन को स्वातंत्र डेबई संवत्सर आईना इन्नो सारू इन्नो प्रभुत्वालु मारनाई चाला मंदी तेलंगाणलो प्रभुत्वालु मारना कूडा ఈ రోజు ముస్లిం మైనారిటీని ఓటు బ్యాంక్ చూసుకుంటూ తప్ప కానీ ఓటు వేసిన తర్వాత ముస్లింలను దూరం చేసుకుని తప్ప ఈ రోజు ముస్లింలు దగ్గర తీసిన పరిస్థితి ఏలే ముస్లింలకు ఆత్మగౌరవం లేకుండా చేశారు అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు కానీ ముస్లింలు కానీ సిక్కులు కానీ ఏ కరీంనగర్ షహర్ మే బి చాహే ఓ హిందువో ముసల్మానువో సిక్కువో हम करीमनगर में या तेलंगाना में मिलजुल के जिया था इंशाल्लाह हम आगे भी वैसे जीना है अने आ प्रभुत्व में को निनादन तोटि मुंदुकेल्तुन्नाम हिंदुलकु दसरा पंडुग क्रैस्तवुलकु क्रिस्मस मरियु मुस्लिमुलकु रंजान मासं पेद्द गोप्प पंडुगला चेसुकोनि ई पंडुगलप्पुडु प्रभुत्व परंगा गौरव मुख्यमंत्री केसीआर पक्षान इंटिकि आडबिड्ड वस्ते सारे पेट्टडं పండుగ వస్తే వారికి కానుకలు ఇవ్వడం అనేది మొట్టమొదటిసారిగా దేశంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కానుకలు ఇవ్వగానే గొప్ప కానుకగా భావించుకోవడం కాదు కానుక ఏదైనా కానీ తన సొంత అన్న తన సొంత తమ్ముడు ఏదైతే తోహఫా ఇస్తారో ఉస్క కీర్తి నైదేక్తి ఆ అన్న పెట్టిన గిఫ్టే పెద్ద గిఫ్ట్గా భావించుకుంటారు స్వీకరిస్తారు ఈరోజు కేసీఆర్ గారు మీ అన్న మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింలకు రంజాన్ మాసంలో కానుకలు ఇవ్వడం అనేది మొదటిసారి ప్రవేశపెట్టిన ఘనత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇఫ్తార్ పాటలు గతంలో ఇద్దాం కానీ సోషల్ డిస్టెన్స్ వలన కొంచెం మనం దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు మీకు ఒకటే చెప్తున్నాను మన రాష్ట్రం మన దేశం మన రాష్ట్రం మన నగరం మనమందరం కలిసిమెలిసి జీవించుతందుకు జీవించుకొని కలిసిమెలిసి ముందుకు వెళ్తేనే ఈ రాష్ట్రం ముందుకు వెళ్తది బంగారం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కరోనా వల్ల ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా కూడా ఇటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కొనసాగిస్తున్నారు గారు ముఖ్యమంత్రి గారు
పేద బిడ్డలు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి కొనసాగిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే మీ అందరికీ కూడా చెప్తున్నాను, ఈరోజు మనం ఆకలితో ఒక ఇంటికోతే అన్నం పెడితే నిన్ను నూరేళ్ళు బతుకుమని మనం జీవిస్తాం. అందుకే మా మహిళా సోదరులు ఒకటి చెప్తున్నాను, ఇన్ని చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, ఇరుణగండ కరెంట్ ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు, ఇంత పెద్ద ఎత్తున చేసిన ముఖ్యమంత్రి గారికి ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో మంచి దీవెనలు ఇవ్వాలని చెప్పి అల్లా మీదతో ప్రార్థించమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ను నూరేళ్ళు బతకాలని చెప్పి మీరందరూ నాకు దువా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కరోనా ఉన్నది, మన కరీంనగర్లో 4000 కిట్లు వచ్చినాయి, రూరల్లో ఒక 800, టౌన్లో 3200 కిట్లు కూడా ఇస్తాం జరుగుతుంది. దయచేసి తక్కువ పడితే మళ్ళీ తెప్పిస్తాం, ఇబ్బంది లేదు, తక్కువ పడితే మళ్ళీ నేను ఈ కిట్లు తెప్పించి ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకు చెందిన విధంగా చేయండి. అక్కడ ప్రజాపతులు, గౌరవ కార్పొరేటర్లు, ప్రజాపంతు లీడర్లు అందరు కలిసిమెలిసి అందరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా, నేను డిస్ట్రిబ్యూట్ చేసి ఇబ్బంది లేదు, అందరు కూడా ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో ఆ నిరుపేదలకు ఈ కానుకలు ఈ బట్టలు ఇచ్చాయని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.